నిన్న ఏదైతే ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేసిన తర్వాత మనందరికీ తెలిసిందే. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ సంబంధించి జాగృతి ట్రస్ట్కి సంబంధించి కొంతమంది కార్యకర్తలు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మనతో పాటు ఇప్పుడు ముషీరాబాద్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో చెప్పండి, మీరు పోలీస్ స్టేషన్కి రావడానికి గల కారణాలు ఏంటి? చూడమ్మా, ఈనాడు ఎవరైతే తెలంగాణ ఉద్యమ నేత శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఇక్కడ తెలంగాణ ప్రాంతం రెడ్డి చూసాను చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్న నాయకులను కార్యకర్తలను అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. మరి మా ముషీరాబాద్ కాన్స్టిట్యూషన్ ద్వారా పనిచే ధర్నాలు చేస్తున్న నిరసన తెలియపరుస్తున్న నాయకులను అరెస్ట్ చేసినందుకు వాళ్ళను విడిపించుకొని పోవడానికి వచ్చాను. ఇక్కడ మరొక కార్యకర్త ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాము. సార్, మీరు పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వచ్చారు? ఎంతసేపు అవుతుంది వచ్చి? ఎప్పుడు అరెస్ట్ చేశారు మిమ్మల్ని? మేము పోలీస్ స్టేషన్ వచ్చే ఒక గంట అవుతుంది. మరి మాకు అందరికి తెలిసిన విషయమే, ఏ విధంగా అయితే నిన్న మన గౌరవ ఎమ్మెల్సీ అదే కాకుండా భారత జాగృతి అధ్యక్షురాలైన కల్వకుంట్ల కవిత గారిని అక్రమంగా నేను అరెస్ట్ చేసి మరి ట్రాన్సిట్ ఆర్డర్ లేకుండానే ఢిల్లీకి తరలించడం జరిగింది. ఈరోజు ఆమె అరెస్ట్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో కూడా మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలపడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ దగ్గర కానీ ఇంద్రపార్ దగ్గర కానీ చాలామందిని నిరసన తెలుపుతున్న చాలామందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా జాగృతి జనరల్ సెక్రటరీ అయిన నవీనాచార్య గారిని, జాగృతి యొక్క ముఖ్య బృందాన్ని కూడా చాలామందిని అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వాళ్ళని కూడా చూడకుండా తీసుకొచ్చి పెట్టినట్టున్నారు, ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఆ వార్త తెలియగానే ఇమీడియట్గా ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ముఠా గోపాల్ గారు అక్కడికి రావడం జరిగింది. మేము మరి ఎస్హెచ్ఓ గారు లేరు స్టేషన్లో, ఆయన గురించి వెయిట్ చేస్తున్నాం. ఆయన రాగానే మేము మా బెయిల్ ఇచ్చేసి వీళ్ళందరినీ కూడా విడిపడడానికి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడైతే మనతో పాటు మహిళా బీఆర్ఎస్ లీడర్ పావని గౌడ్ ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే అక్క. చెప్పక్క, ఎప్పుడు అరెస్ట్ చేశారు మిమ్మల్ని? మహిళలు అని కూడా చూడకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేము శాంతియుతంగానే ధర్నాలో పాల్గొన్నాము. అసలు ఎలాంటి విద్వాంసాలకు కూడా పాల్పడలేదు. అయినా కూడా మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిండ్రు. ఈ నిర్బంధాలు ఈ కొట్లాడితే పోతే ఏమి ఉండదు. నిర్బంధాలు కొత్తేమి కాదు, పోరాటం కొత్తేమి కాదు. తెలంగాణ ప్రజలను నిర్బంధం పెట్టి కొట్లాటలను ఆగబెట్టి మమ్మల్ని ఏదో చేద్దామని చూస్తున్నారు. కానీ వీటన్నిటికీ మేము భయపడేది లేదు, జంకేది లేదు. అసలు కవితక్క గారిని లేని మద్యం కేసులా, లేని లిక్కర్ కేసులా, ఆరోపణలు లేదు, ఆధారాలు లేని కేసులా ఇరికించి ఆమెను అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు. ఆమె అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ మేము శాంతియుతంగానే పోరాటం చేసినాం. మహిళలు అని చూడకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టిండ్రు. వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం మేము. ఇక ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఎవరున్నా ప్రతిపక్షంలో ఈడీ ఐటీ చేసి సోదాలు చేసుడు కరెక్టు. ఫస్ట్ ఎలక్షన్లు వస్తానని మోడీ వచ్చిండు, తర్వాత ఈడీ వచ్చింది. ఇవన్నిటిని ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఈడీని ఐటీని రాజ్యాంగబద్ధమైన సంస్థలను వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకొని ప్రతిపక్ష నాయకులను వాళ్ళ మీద దాడులు చేసుడే పరమావధిగా పెట్టుకున్నారు. 90% కేసులు ఈడీ ఐటీ కేసులు ప్రతిపక్ష నాయకుల మీదనే జరిగినాయి. దాంట్లో నేరాలు నిరూపణ అయినాయి 0.5% మాత్రమే. ఇవన్నీ నిర్బంధాలు చేసి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. కొట్లాట కొత్త కాదు, పోరాడుతూనే ఉంటాం, కవితక్కకు అండగానే ఉంటాము. అది అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేదే లేదు. స్కామ్ లేనిదని, ఆధారాలు లేనిదని ఒక మహిళ అని చూడకుండా సూర్యాస్తమయం తర్వాత తీసుకుపోయి ఢిల్లీలో తీసుకుపోయినరు. తెలంగాణ రాష్ట్రంలో అరెస్ట్ చేసి పక్క రాష్ట్రానికి తీసుకుపోయినరు, వేరే రాష్ట్రానికి. వాళ్ళకే వదిలేస్తున్నాం. ఆడవాళ్ళతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. వీళ్ళెంత చూద్దాం.